ഈ പൂട ധ്യാനം നിമിത്തമായി യോഹാൻ സുവാർത്ത 15వ അധ്യായം 16వ വാക്യത്തെ నేను చదువుతాను, మీరు ఆలకించండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించినట్లయితే మీరు వెళ్ళి బహుగా ఫలించండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీ ఫలం నిలిచి ఉండునట్లు నేను మిమ్మల్ని నిర్ణయించుకొని ఉన్నాను, గనుక మీరు వెళ్ళాలి. మీరు ఏమి అడుగుతారో నా పేరట తండ్రిని అవి మీకు అనుగ్రహించబడును అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనకు ఇది ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి మాటగా మనం గుర్తించాలి. ఇంతవరకు మీరు ఒకవేళ ఫలించి ఉండకపోవచ్చు, కానీ ఆయన అంటున్నాడు మీరు వెళ్ళి ఫలించండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతవరకు ఫలించని మనం ఇక మీదట తప్పక ఫలిస్తాం. కారణం ఆయన మనల్ని ఫలించమంటున్నాడు, ఫలించేటట్లు ఆయన చేస్తాడు, కనుక మనం వెళ్ళి ఫలిస్తాం. కొన్ని చెట్లకి పూత పడుతుందండి, పిందలు వస్తాయి, కానీ అవి కాయలుగా మార్చబడి పళ్ళుగా మార్చబడేంత వరకు ఆ చెట్టులో ఉండవు. కొన్ని రాలిపోతాయి, మరికొన్నింటిని ఏ పక్షిలో ఏ ఉడతలో రాలు చేస్తాయి, వాటి ఫలములు నిలిచి ఉండవు. ఇవన్నీ సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకో ప్రభు మీతో వాగ్దాన పూర్వకంగా చెప్తున్నాడు, మీరు నా బిడ్డలు, నేను ఫలించలేదే 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 అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆలోచించండి, మీరు వెళ్ళి ఫలించండి. మీ ఫలమును నిలిచి ఉండేటట్లు నేను చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, నా పేరట మీరు తండ్రిని ఏమి అడుగుతారో అడిగే సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. ఇంతవరకు ఒకవేళ మనం అడిగినవి పొందలేకపోయి ఉండొచ్చు, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు ఉన్నా ఎందుకో మన మీద ఒక దృష్టిని ఆయన నిలుపుకొని నా పిల్లలు ఇక మీదనైనా ఫలిస్తామా లేదా అనే అనుమానాలతో ఉన్నారు, గనుక వాళ్ళు ఫలిస్తారని అడిగింది తప్పనిసరిగా నా తండ్రి ఇస్తాడని నేను వాళ్ళని ధైర్యపరచక తప్పదు, వాళ్ళని ఫలింప చేయకుండా నేను ఉండలేను, వాళ్ళ ఫలములు వాళ్ళ జీవితంలో నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. మాట ఇచ్చిన వాడు యథార్థవంతుడు, మనిషి కాదు.
రాజకీయ నాయకుడు కాదు, మనం ప్రేమించే స్నేహితులు కాదు, మన ప్రియులు కాదు, ఆత్మీయులు కాదు. మనతో ఈ వాగ్దానం చేస్తున్నవాడు ఆది అంతమై ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. గనుక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకుని సమర్థుడు, శక్తి గలవాడు ఆయన. మహాగణుడు, మహాగున్నతుడు. ఆయన వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు. ఆ వాక్యంలో నేను గమనించి చదివితే మీరు వెళ్ళండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళాలట మనం, అక్కడ మనం ఫలిస్తామట. వాక్యంలో నేను గమనించినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అంటాడు, మీరు చెదిరిపోయిన గొర్రెలున్నాయే అక్కడికి మీరు వెళ్ళండి. మరొకసారి అంటాడు, మీ ఎదుట ఉన్న గ్రామాలకు మీరు వెళ్ళండి. మరొకసారి అంటాడు, గల్లయా సముద్ర తీరానికి వచ్చి నా శిష్యులారా మీరు అద్దరికి వెళ్ళండి. శపించబడిన ప్రాంతం అది, పందులతో సహజీవనం చేస్తున్నారు, అది గెరాసేనుల దేశం. మీరు అద్దరికి వెళ్ళండి. పలుసార్లు అనేక చోట్లకి తాను ప్రేమించే బిడల్ని వెళ్ళమని చెప్తున్నాడు. ఆ వెళ్ళమని చెప్పిన ఆ విషయాన్ని బట్టి ఆలోచిస్తే ఈ వాక్యం అంటుంది, వెళ్ళితే మీరు ఫలిస్తారు. వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని గోళ్ళు కొనుక్కుంటుంటే కాదు, నేను వెళ్ళలేను వెళ్ళలేను అనుకుంటే కాదు, నీకు అనుకూలమైన ప్రతి చోటికి వెళ్ళాలి. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత శిష్యుల్ని ఒక నిర్ణయించబడిన కొండ మీదకి పిలిచి, శిష్యులారా ఆకాశమందును భూమి యందును నాకు సకల అధికారం అనుగ్రహించబడింది, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, సర్వ జనుల్ని నాకు శిష్యులుగా మార్చండి. టీచ్ ద గాస్పల్, మేక్ ద డిసైపుల్స్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసాలు ఇవ్వండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గ్రహించుకొనండి. యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేనే మీతో ఉంటాను. దేవునికి స్తోత్రములు కలుగు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను మీతో ఉండాలనుకుంటే మీరు వెళ్ళాలి, మీరు ఫలించాలంటే వెళ్ళాలి, మీ ఫలములు నిలిచి ఉండాలంటే వెళ్ళాలి. క్రీస్తుని ప్రకటించి, క్రీస్తు గుణగణాల్ని వివరించి, క్రీస్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన దైవత్వాన్ని ప్రకటించుటకు నీవు సిద్ధపడాలి. నువ్వు ఏమైతే అడుగుతావో నువ్వు వెళ్ళేందుకు అవి నీకు తప్పక అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలములు అన్నప్పుడు ఏమిటి ఫలములు, ఇవి ఎలా ఉంటాయి, ఇవి ఎక్కడ దొరుకుతాయి అని కొంచెం నేను దాని గురించి ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సపోటో పండ్లు వస్తాయి, బత్తాయిలు వస్తాయి, జామ పళ్ళు వస్తాయి, యాపిల్స్ వస్తాయి. మొట్టమొదట మనం అడిగే క్వశ్చన్ ఏమిటంటే, ఇవి తీపుగా ఉంటాయా అని అడుగుతాం. అవునా కాదా, అవునా కాదా? పండ్లు అని ఒక మాట వచ్చిన వెంటనే తినాలి అనుకున్నప్పుడు ఇవి తీపుగా ఉండే పళ్ళేనా లేక చప్పగా ఉంటాయా, పులుపుగా ఉంటాయా తీపుగా ఉంటాయా? పరమగీతాల్లో ఒక చక్కటి మాటని తెల్లవారుజాము 4 గంటలప్పుడు చూశాను నేను. అప్పుడు బైబిల్ తీసి చదువుతుంటే ఒక చక్కటి వాక్యం నాకు కనిపించింది. అది పరమగీతాలు 2:3.
అక్కడ ఏమందో చూడండి, అడవి వృక్షముల మధ్య జల్దరు వృక్షము ఎట్లు ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలమును నా జిహ్వకు మధురములాయను. ఈ అడవి చెట్ల మధ్యలో జల్దర వృక్షము ఉన్నట్లుగా నా ప్రియుడు ఉన్నాడు. అతని నీడలోకి వచ్చి నేను ప్రశాంతంగా కూర్చున్నాను. అక్కడ ఆ జల్దరు ఫలముల చేత నా నాలుక మధురముగా మార్చబడింది. అంటే అర్థం ఏమిటి? ప్రాణప్రియుడైన యేసయ్య నీడలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, క్యారెక్టర్, గుణగణాలు మనకు మన జీవితాలకు అవి మాధుర్యముగా మార్చబడ్డాయట. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు లోకలు రకరకాల మనుషులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, సినిమాలు చూడు తిరిగిన వాళ్ళు ఉంటారు, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు ఉంటారు, నోరు తెరిస్తే భూతు మాటలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, మోసపు మాటలు, కాపురాలు కూల్చే మాటలు, సంసారాలు పాడు చేసే మాటలు. ఈ అడవి చెట్ల మధ్యలో నీవు ఎలా ఉండాలో తెలిసిన జల్దరు వృక్షము వలె ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీ నీడకి ప్రజలు వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకో తెలుసా? నీ యొక్క స్వరము అతి మధురముగా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళి భక్తి సంబంధమైన మాటలు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక అమ్మాయి వచ్చి ఆయన మాట విని ఇక అటు ఇటు వెళ్ళలేక శుభ్రంగాను ఆయన పాదాల దగ్గర కూర్చొని సమయం ఎంత పోయిందో తెలియకుండా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ వాక్యం వింటూ కూర్చుంది. అంతలో వాళ్ళ అక్క వచ్చింది. ఏమయ్యా బోధకుడా, మాకు పని బాట లేదా? ఆ పనికి మాలింది నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది అనుకో, దానికి నువ్వు చెప్పొద్దు, పోయి పని చేసుకోపోని అని యేసు ప్రభువుని అడిగింది. ఎవరిని అడగాలి? మాయ్ మరిమా, ఓ మరిమావు, నీకన్నా బుద్ధి ఉందంటే ఆయన ఒక్క ఆయన్ని పిలిచాం ఇంటికి. ఆయనతో మళ్ళీ 12 మంది నేర్చుకొని వచ్చాడు, 13 ముగ్గురు అయ్యారు. నేను ఒక్కదాన్ని చేయగలనా? నోరు తెలుసుకొని కూర్చున్నావు అక్కడికి వెళ్ళి రా అని పిలవాలి, చెల్లిని పిలుచుకోవాలి. కానీ అలా పిలవకుండా యేసు ప్రభుని ఇంటికి రమ్మని ఆయన మీద తిరగబడినట్టుగా మాట్లాడుతుంది. రెబల్ స్పిరిట్ ఎదురు తిరిగింది, యేసుక్రీస్తు మీద ఎదురు తిరిగింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేక పనుల మీద బహుశ్రద్ధ కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. అదేమిటో తెలుసా? నా సన్నిధిలో నీవు కూర్చోవడం, నా స్వరము మధురం, నా నీడలో నిలవడం, నీ జిహ్వకు నా ఫలములు మధురం, నా మాట మధురం, నా స్వరం మధురం, నా నీడ మధురం. నా సన్నిధిలో మీ చెల్లి కూర్చుంది. దాని దగ్గర నుంచి ఎవరు ఎప్పుడు తీసివేయలేనటువంటి అనుబంధం అది. నీవు అనేక పనుల మీద బహు కంగారు పడిపోతున్నావు. అవసరమైన దాన్ని వదిలిపెట్టావు, అవసరం లేని దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నావు. జాగ్రత్త, మార్తా అని ఒకసారి పిలిస్తే చాలదండి, పిలవట్లేదు. మార్తా మార్తా,
టూ టైమ్స్ ఆ పలుకులోనే ఉంది ఆమె ఎంత అపాయములో ఉందని. ఓ పాము వచ్చింది అనుకోండి ఇంట్లోకి, మరేమా ఎలిజబెత్తో పాము వచ్చింది కనబడలా అంటవా అలాగంటవా, మై 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 పావు 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 ఇన్నిసార్లు అనాలండి, అది అపాయం కనుక అనాలి. అమ్మాయి అది ఎంత అపాయమో ఆ అపాయపు కేకలోనే అర్థమవుతుంది, అంత ఘోరమైన అపాయంలో ఉంది అక్కయ్య, అంత ప్రశాంతతలో ఉంది చెల్లెమ్మ. మీ జీవితంలో యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ఇతరులకి నీడగా మార్చబడతాయి. కొందరు మాట్లాడేటప్పుడు చూడండి, ఈడెప్పుడు ఈడెప్పుడు వెళ్తాడు రా బాబు, వీడు నా మద్దినేస్తున్నాడు వీడు, అయ్యా చాలా వెళ్ళిపోయి అంటాం. అయితే కొందరు చెప్తున్నప్పుడేమో ఇంకా కాసేపు చెప్తే బాగుంటుందేమో, ఇంకా నాలుగు మాటలు వినబుద్ధి అవుతుంది. కారణం ఏంటంటే యేసయ్యలో నుంచి మనం పొందిన అనుభవాన్ని అడవి చెట్ల మధ్యలోకి మరలా మనం వెళ్ళి, తప్పుపోయిన ఇజ్రాయెల్ మధ్యలోకి వెళ్ళి, నామకార్థపు క్రైస్తవ సంఘాలలోకి వెళ్ళి మనం యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్నది వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతిగా ఆలకించి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ స్థితి మన వ్యక్తిత్వంలో కలగాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. మీరు వెళ్ళండి ముందు, మీరు అక్కడ తప్పనిసరిగా ఫలిస్తారు. ఫలించడమే కాదు, మీలో ఉన్న ఫలములు రాలిపోకుండా నిలిచి ఉంటాయి. నేను ఫలింప చేస్తే, నా పేరు మీరు అడిగితే, మీరు పొందినవి అశాశ్వతమైనవి కావు, అవి శాశ్వతమైనవి. యేసు ప్రభు ఒకసారి పడవలో రాత్రంతా ప్రయాణం చేసి సముద్ర తీరానికి వచ్చాడు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? గో బ్యాక్, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అని కేక. యేసు ప్రభు వాడి దగ్గరికి వెళితే వాడి ఒంటి మీద బట్టలు లేవు, సమాధుల్లో కూర్చొని ఉన్నాడు, ఎముకలు కొనుక్కుతున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు, నా కర్మ నా కర్మ నా కర్మ అని. యేసు ప్రభు అన్నాడు, ఏయ్ నీ పేరేంటి? నా పేరా లెహ్యో, వేవేల దయ్యాల సేన ఇది. వెంటనే ప్రభు అంటాడు, అతని నుంచి బయటికి రా, రా బయటికి రా. ఆ దయ్యలు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాయి, అయ్యా బయటికి రమ్మన్నావు, వస్తాం కానీ మమ్మల్ని ఎటున్న జరుగుతామేమో, తరవకు, ఇవి పందుల్లోకి వెళ్తామయ్యా. చూసారా ప్రార్థన చేశారండి, ఎక్కడికి వెళ్తాం చెప్పండి, పందులోకి వెళ్తామయ్యా. రే సిగరెట్ మానరా అంటే, అయ్యా ఎస్ఎల్ గారు సిగరెట్ మానేశాను కానీ ఇప్పుడు ఒక్క పడాలు వాడికి వేసుకున్నా. చూసారా, రే సరాయి మానేయరా, మానేస్తారండి మీ మాట ప్రకారం మానేస్తారు, బ్రాందీ అలవాటు చేసుకుని రక్తం వాడుతుంది అంట కదండి అంటాడు ఒకడు మూర్ఖుడు. ఇలాగ కొంతమంది ఉన్నారు. ఆ దయ్యాలు కోరుకున్న కోరిక, పందుల్లోకి వెళ్తానయ్యా, ముందు వాళ్ళ నుంచి బయటికి రా, నువ్వు రా బయట రా. రావడం చిన్నగా ఎక్కడ అపవిత్రత ఉందో ఆ అపవిత్రతలో పట్టం, పందుల్లో పట్టం. ఆ పందులు అటు ఇటు పిచ్చెక్కిపోయి తిరిగి తిరిగి వచ్చి ఆ సముద్రంలో పోయి పడిపోవటం. అన్ని పందులు చచ్చి ఒబ్బిపోయి. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ దయ్యాల పోరు నుండి విడిపించబడిన వ్యక్తి
ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర పోయి కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆయన సన్నిధిలో, ఆయన స్వరం వింటూ, ఆయన పాద పద్మాల దగ్గర, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ. ఈ ధన్యత ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. అనేక అడవి చెట్లు ఉన్నాయండి, అనేక రకాల ముళ్ళు చెట్లు ఉన్నాయండి, అనేక రకమైన పిచ్చి చెట్లు ఉన్నాయండి. కానీ వాటన్నింటి మధ్యలో నుండి ప్రభు మనల్ని విడిపించి అడవి చెట్ల మధ్యలో జలధరు వృక్షం ఉన్నట్లే మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఇప్పుడు మన నీడలో, మన సాక్ష్యములో, మన నోటి మాటలో ఇతరులు ఆనందించి గంతులు వేయినట్లు మనల్ని మలుచుకుంటూ వస్తూ ఆయన అంటాడు, నీవు బహుగా తప్పనిసరిగా ఫలిస్తావు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, మనం దేవునితో చేసే నిర్ణయాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఉన్న విషయాన్ని బట్టి, మనం వెళుతున్నటువంటి అనుభవాన్ని బట్టి, మన నోరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి మన ఫలములు నిలిచి ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఊడతలు కొరికి రాలిపోవు. చెట్టులో బలం లేకపోతే రాలిపోతాయి. పిందెలు పళ్ళు రావు, పిందెలప్పుడే రాలిపోతాయి, దేనికి పనికిరావు. అలా పనికి మాలిన వ్యక్తులుగా కాకుండా, ఒకప్పుడు పనికి మాలిన వ్యక్తులమై ఉంటే ఆయన తన స్వరక్తము చేత, విలువైన రక్తము చేత, రక్త క్రయము చేత మన కొని ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన అంటాడు, మీరు వెళ్ళండి, ఫలిస్తారు. అందరూ తెరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పూట నీ ప్రజలు నీ వాగ్దానపూర్వకమైన వాక్యం విని ఉండగా, వాగ్దానంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ విధముగా మీ నెరవేర్పుని గమనించి ఆనందించినట్లు సహాయం చేయండి, ఫలింపచేయండి, ఫలములు నిలిచి ఉండేటట్లు చేయండి, నీ నీడలో సంతృప్తి కలిగి జీవించినట్లు సహాయం చేయమని, నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని అనుభవించినట్లుగా మీరే నీ బిడ్డలపైన నీ రెక్కల్ని చాపమని, ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.